అనయా ఒక్కసారి కృష్ణరాజు గారి డైలాగ్ నువ్వు చెప్తే బాగుంటుంది అన్నయ్య. ఆయన ముందు డైలాగ్ చెప్పడం కష్టం. ఇంకో మైక్ హలో హలో. నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీరందరినీ చూసి మీ వాయిస్లు విని పరిగెత్తుకుని పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేయాలని, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని కౌగలించుకోవాలని ఎంతో 55 సంవత్సరాల జీవితం అంతా మీరు మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఇంకా ఇలా కూర్చోగలగడం అంటే అదేదో శిక్ష, భగవంతుడు చేసిన చిన్న శిక్ష. అది ఇంకొక వారం 10 రోజులు అయిపోద్ది. ఇది మన రిలీజ్ ఉంది కనుక మనం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మామూలుగా వచ్చి డ్యాన్స్ చేసి సరదాగా మీతో మాట్లాడి సరదా చేయాలని అనుకున్నాను, కానీ చేస్తా. నేను రెబల్ స్టార్, రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్గానే ఉంటాడు. లేదు రెబల్ని కల్పిస్తాడు. ఈ రెబల్ ఇంకొక 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. సంతోషం సంతోషం. సారీ నవీన్, సారీ. లేదు సార్, మేము చిన్న మాట అడగాలి సార్. మీరు మీ టైంలో చాలా యాక్షన్ సినిమాలు అవన్నీ చేశారు, కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా ఫ్లర్టేషన్షిప్ అలాంటిది ఏమన్నా జరిగిందా? అంటే ఏం లేదు, కొంచెం క్లారిఫై చేసుకుందామని. అలాగే ఎందుకంటే అన్నది మీరు టీజర్లో చూపించారు. అవును, ఐ ఓన్లీ వాంట్ ఫ్లర్టేషన్షిప్ అంట, ప్రేమ గేమ్ వద్దంట. నువ్వు ఫ్లర్టేషన్షిప్ అనుకోను, ఏ మాట నేను పొగడతలకి పడని వాళ్ళు లేరు అనేది కైలాసంలో ఈశ్వరుడే నిరూపించాడు. కరెక్టే. ఏ అలాంటప్పుడు పొగడతలకి కరగని వాళ్ళు లేరు, అందులోని ఆడవాళ్ళు. అది అంటే ఈ ప్రదర్శించే అలవాటు చేసింది సినిమా వాళ్ళకి. నేనే ఎలాగా ఒక సార్, మీరు యాక్చువల్గా యాక్షన్ సినిమాలు చూసి రాంబో అనుకున్నా, కానీ మీరు కూడా రోమియో అని అర్థమైంది. అండ్ మా రోమియోస్కి తెలుసు కదా, అలా చచ్చిపోవటం ఆ టైప్ రోమియోస్ కాదు మేము. ఒక చిన్న ప్రశ్న సార్, ఇందాక మీరు అన్నారు కదా డ్యాన్స్ చేసేవారని, ఒక 3 ఆప్షన్లు మీరు, మీకు ఇప్పుడు డ్యాన్స్ చేసే అవకాశం ఇస్తే, ఆప్షన్ ఏ జయసుధ గారు, ఆప్షన్ బి జయసుధ గారు, ఆప్షన్ బి జయప్రద గారు, ఆప్షన్ సి మా పూజా హెగ్డే గారు. పూజా హెగ్డే గారు ముగ్గురుతో చేస్తాను. సూపర్. కానీ పూజా హెగ్డే వాళ్ళంత స్టామినా ఇవ్వలేదు సార్. ఒకసారి ట్రై చేద్దాం అంటాను నేనైతే. అంతేనా? ఒకసారి ట్రై చేద్దాం అంట. పూజా, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్? చేసేవచ్చు. ఒక్కసారి ట్రై చేద్దాం సార్. అలాగే అలాగే చేసేవచ్చు. Thank you.
I mean, I think everybody loves compliments, no? Yeah. Yeah, of course. But very happy, sir, that you're here today for our event. And I think you're right, besides being Rebel Star, the original Rebel Star, you are a Romeo star. Because your answers have supported it. Yes. Yes. Manam compliment ichetappudu nijam cheptam sir. No. Vaalla kala gaadu. Indaka akkada kuchoni abuddham cheppin single ani. Anni abuddale. Are we playing the music or should we move on? ఒకే ఒక మాట, నేను సార్ ప్రభాస్ అనే డైలాగ్ మీతో చెప్పిస్తే ఒకసారి బాగుంటుంది అనిపిస్తుంది. చెప్పండి. మీరు పూజ, యు డు యువర్ డైలాగ్. అమ్మా ఏదో అంటుంది సార్ మీతో. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? నీలాగే అడిగింది ఒక అమ్మాయి. ఏమన్న తెలుసా? రా రా అంది. నేను మాట్లాడలా, నోన్ కూడా అనలా. ఏ వయసు అయిపోయిందా అని అడిగింది. బావగారు బాగున్నారు. నేనే తీయవ్వా. ఏమనుకుంటున్నావు? వయసు అయిందా నాకు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ది ఎవర్ గ్రీన్ రోమియో కృష్ణరాజు గారికి ఒకసారి. ఇంకేమన్నా ఉంటే సార్, మీరు మీరు ఒకసారి మీ చేతులుగా ట్రైలర్ లాంచ్ చేయాలి. సో ఫ్యాన్స్కి ఒకసారి మీరు, వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఇవాళ రాధేశ్యామ్ ట్రైలర్. అదే. సో మీరు ఒకసారి చెప్తే ఆల్ ద ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ రాధేశ్యామ్ అక్రాస్ ద వరల్డ్. ఫ్యాన్స్, మా ఫ్యాన్స్, 55 సంవత్సరాల నుంచి గుడ్డూరు శాస్త్రి గారు, దేవేందరు, తర్వాత రంజిత ఈ మధ్యన, అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఎంతో అభిమానంతో మీరందరూ నన్ను ఇలాగా పొగిడేలాగా పెంచారు. వాళ్ళే ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఈ ఫ్యాన్స్ లక్షలు అంటారా, వేలంటారో, వేల కోట్లు అంటారో, లక్షలు అంటారో నాకు తెలియదు. వాళ్ళందరి తరఫున ఇది లాంచ్ చేస్తున్నాం. స్టార్ట్ చేయవచ్చా? నెంబర్ 10.